లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ అన్నల్ని అడుగుతా ఉన్నాను, ఆ అక్కల్ని అడుగుతా ఉన్నాను, ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా, ఆ అవ్వలను ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా, మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు, కానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్ ఖాతాల్లోకి, మీ చేతికి గత 55 నెలల పాలనలో జమ అయిన, చేతికందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. మారిన మన గవర్నమెంట్ బడులు, మారిన మన పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, మారిన మన వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి, ఎవరి పాలనలో, మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఇంటింటికి మంచి చేశాం కాబట్టి, మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్ళు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమరయుద్ధం, సిద్ధమేనా? ఈ కూటమి, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా, ఆ కూటమిలో అదే వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు, దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజ్ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, బాబు ఆ ప్యాకేజ్ ఇస్తారును, నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి.
రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు దోచు